ఎవరు వచ్చినా ఇప్పుడు డొక్కా సీతమ్మ కారణంగానే ఆవిడ ధీరవంతో వీరవంతో స్వాతంత్రోద్యమము అలా అనుకుంటాం. కాదు, ఆవిడ నిరతాన్న దాత. ఎవరు వచ్చినా కూడా లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆ అన్నదానం చేయటానికి ఆవిడ ఎంత దూరమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత రాత్రి అయినా, కుల మత జాతి భేదం లేకుండా వాకిట్లోకి వచ్చి అమ్మ అన్నం పెట్టు అని అడిగిన ప్రతి వాడికి దానం చేశారట. అన్నదానమే, ఇక వేరేది కాదు. ఎప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేళలు లేవన్నమాట. అయితే ఇది ఈవిడ 18వ శతాబ్దంలో పుట్టారు. నాకు గుర్తున్నంత వరకు 1841 అనుకుంటున్నా. ఓకే, 1841లో పుట్టారు. 1841 ఆ 18వ శతాబ్దం 1900 మొదటి కాలంలో కూడా బాల్య వివాహాలే జరిగేవి. అవును, చిన్నపిల్లలకే పెళ్లి చేసేవారు. అయితే ఈవిడ మండపేటకి చెందిన భువన్న గారి అమ్మాయి. వాళ్ళ నాన్నగారి పేరు భవానీ శంకరం గారు అంటారు. భువన్న గారు అని పిలిచేవారట. వారు కూడా ఇంటికి వచ్చిన బ్రాహ్మలకి ఆ స్వయం పాకం ఇచ్చేవారు. అయితే ఒకసారి ఆ క్రమంలో వారి ఇంట్లో లేనప్పుడు జోగన్న గారని ఒక వేద పండితులు ఒక ఆయన ఇంటికి వచ్చారు స్వయం పాకం చేసుకోవడానికి. వస్తే ఒక 9-10 సంవత్సరాల వయసు ఉంది ఈవిడికి, సీతమ్మ గారికి. అప్పటికి తల్లి లేరు. అయితే ఈ 9-10 ఏళ్ళు ఉన్న అమ్మాయి చక్కగా వచ్చిన ఆయనకి చాలా ఆనుపానగా అన్ని చూసి ఆయనకి ఓ వంట చేసుకోవడానికి అవకాశం అన్ని చూపించి చక్కగా సేవించింది. అయితే ఆయన తర్వాత ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అప్పటికే 2 సార్లు వివాహం అయింది వారికి, భార్య లేరు. అప్పట్లో ద్వితీయ తృతీయ వివాహాలు తప్పు కాదు, భార్య ఉండగా కూడా చేసుకునేవారు. కానీ వీరికి భార్య లేరు, మొదటి ఇద్దరు భార్యలు గతించారు. అప్పట్లో పురుళ్లలో వాట్లలో ఆడవాళ్ళకి పెద్ద పాపం అవకాశం ఉండేది కాదు. డాక్టర్లు లేరు, వైద్య సహాయాలు లేవు, ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేవి లేవు, మరణాలు ప్రసూతి మరణాలు హెచ్చుగా ఉండేవి అప్పట్లో. అయితే ఈ అమ్మాయిని ఈయన కూడా ఈ వచ్చిన ఫలానా ఆయన వచ్చారని జోగన్న గారు వచ్చారని తెలుసుకుని వాళ్ళ నాన్నగారు ఈయన చాలా గొప్ప వేదవేత్త, వీరికి అమ్మాయిని ఇవ్వాలని వారు సంకల్పించారట. జోగన్ గారు కూడా ఈవిడ తాలూకు ఆయనకి సాముద్రిక శాస్త్రం బాగా తెలుసట. ఆయన ఈవిడ చెయ్యి అది చూసి ఈ అమ్మాయికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు వస్తాయని, చాలా ఉత్తమమైన గుణాలు కలిగిన పిల్లని ఆయన తెలుసుకున్నారు. దాంతో ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. అయితే అక్కడి నుంచి మండపేట నుంచి ఈ అమ్మాయి ఈవిడ్ని లంకల గన్నవరం అని ఆ ఊరికి మారారు. అత్తవారింటికి అక్కడికి వచ్చారు. బాగా కలిగిన ఇల్లు, మంచి పోత తోటలు దొడ్లు అన్నీ ఉన్నాయి, బాగా గొడ్డు గోదా ఉంది. అయితే ఇవిడ ఏం చేసేవారంటే అడిగిన వారికి లేదనకుండా సహాయాలు చేస్తూ ఉండేవారు. మొదట్లో కొద్దిగా తక్కువగా ఉన్నా అంటే భర్త ఏమంటారో చిన్నతనం కదా, క్రమంగా ఆయన ఈవిడ ఎవరికైనా అన్నదానం చేసినా సహాయం చేసినా ఆయన ఎప్పుడు కాదనేవారు, కాదు చాలా ఒప్పుకునేవారు. దాంతో ఈవిడికి ఆ అన్నదానం నిరతాన్నదానం చేయాలన్న ఒక సంకల్పం ఉండేది. ఇంకా అట్లా ఎవరికి ఏది అవసరమైతే అట్లా ఇస్తూనే ఉండేవారు. పాకెట్లోకి వస్తే అన్నం పెట్టడమే తప్పిస్తే లేదని పంపటం కానీ, లేదా ఊరికే వచ్చిన వాడిని కూడా అన్నం పెట్టి పంపించడమే ఆవిడ పద్ధతి అనమాట. అప్పట్లో ఆ ఊరు నుంచి ఈ ఊరు వెళ్ళటానికి, ఇప్పుడు మనం 18th సెంచురీ కదా మాట్లాడుతున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు. ఈ గోదావరి చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏంటంటే గోదావరి దాటి రావాలి, అక్కడి నుంచి ఏదో కొంత దూరం ఏ బండి మీదో వెళ్ళాలి. ఈ లంకల గన్నవరం ఒక మధ్యలో ఉందన్నమాట. అక్కడికి చేరేసరికి ఆకలికి మాడిపోతూ వచ్చేవారట జనం. అప్పుడు కూడా సత్రాలు ఉండేవి, హోటల్స్ లేవు కదా, హోటళ్ళు కొట్లు లేవు. ఆ సత్రాలు ఉండేవి, అన్నదాన సత్రాలు. ఈ రాజులని జమీందారులని అన్నదాన సత్రాలు పెట్టేవారు. కానీ వాటికి వేళలు ఉండేవి, మధ్యాహ్నం 12 గంటలకి సాయంకాలం 6 గంటలకి మాత్రమే భోజనం దొరికేది, మిగిలిన వేళల్లో దొరికేది కాదు. భోజనం ఆ 2 వేళల్లోనే ఆకలిస్తుందా మనకి? కాదు కదా. సో అన్ని వేళల్లోనూ ఆకలిస్తుంది. ప్రయాణం చేసి వచ్చిన రాత్రంతా ప్రయాణం చేస్తే తెల్లారి 8 అయ్యేసరికల్లా ఆకలికి అలమటించిపోతారు. దాంతో ఆ అలమటించిపోయే జనం అంతా ఇక్కడ దిగటం, సీతమ్మ గారింట్లో భోజనం చేయటం, అప్పుడు రెండో పక్కకు వెళ్తాం, కాస్త విశ్రాంతి తీసుకుని రెండో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుండే వాళ్ళు అనమాట. అట్లా ఆ వైపుకు వచ్చిన ప్రతి వాళ్ళు సీతమ్మ గారి అన్నప్రసాదాన్నే స్వీకరించేవారు. ఈ నేను మొట్టమొదటి స్కూల్లో చదువుకున్నప్పుడు ఇది కొంచెం బ్రీఫ్గా ఉంది, ఈవిడ ఎప్పుడు అన్నదానం చేసేవారని. అప్పుడున్న కథ అయితే గోదాట్లో చిక్కడిపోయినటువంటి లంకలు, అంటే ఇవి లంకలు గన్నవరం కదా, ఈ గోదావరి మధ్య దిబ్బలు దిబ్బలుగా ఉండిపోయారు. ఈ దిబ్బల్లో ఉండిపోయిన ఒక వ్యక్తి, బహుశా కడజాతి వ్యక్తి అయి ఉండొచ్చు, ఒక రాత్రి వేళ తుఫాన్లో కేకలు పెట్టేట అక్కడి నుంచి, అమ్మ ఆకలిస్తుంది, ఒక ముద్ద పెట్టు, చచ్చిపోయేలాగా ఉన్నానని. అయితే ఈవిడ భర్తను లేపి వాడు ఎవడో పిలుస్తున్నారండి, వినపడుతుంది, అన్నం ఏదైనా పట్టుకెళ్ళి ఇద్దాము అని అంటే ఆయన నీకు మతిపోయిందా, చీకటి తుఫాను, గోదావరి పోటు మీద ఉంది, ఏ పడవ్వాడు పడవ కట్టడు, తెల్లవారేదాకా ఆగుదామన్నారు. ఇది రాత్రి 12 గంటలు 11 గంటలు వెళ్ళట. ఆవిడ ఒప్పుకోలేదు. తెల్లారేసరికి వాడి ప్రాణం పోతే, అన్నం పెట్టమని అడిగి అన్నం కోసం చచ్చిపోవాలా ఎవరైనా, మీరు రాకపోతే నేను వెళ్తానన్నారు. అయితే ఆయన వద్దు ఉండని ఆవిడ 2 బొంతలు చలికి
రెండు బొంతలు అన్నం అరిటాకుల్లో పొట్లం కట్టి కాస్త ఏదో నిప్పు పోయి కూడా రాజేసుకునేందుకు ఒక చిన్న సదుపాయం ఏదో చేసి సంచిలో పెట్టిస్తే ఓ పడవాడిని బతిమలాడి ఆ దిబ్బల్లో లాంతర్ తోటి వెతికి వాడికి ఇచ్చొచ్చాట ఆ మనిషికి. అంత ఖచ్చితంగా ఉండేవారు ఆవిడ అన్నదానం పట్ల. ఆవిడ అన్నం అని అడిగితే ఇక వాళ్ళు వెనక్కి వెళ్లే పని లేదనమాట, ఇవ్వవలసిందే. ఈ పగలల్లా ఇక్కడ భోజనాలు చేసిన వాళ్ళు రాత్రిపూట సాయంకాలం వేళ వచ్చి భోజనాలు చేసి అరుగు మీద పడుకునే వాళ్ళ. ఈవిట చీకటి పడ్డాక లాంతర్ పట్టుకుని అందరినీ ఒక్కొక్కళ్ళని పేరు పేరున అమ్మ భోజనం చేశారా చేశారా అని అడిగి ఎవరైనా భోంచేయకుండా పడుకుంటే లోపల రెండు నాయనారు ఒక ముద్ద తిందురు కానీ తీసుకొచ్చి కూడా పెట్టేవారు. ఎవరు తిన్నారో ఎవరు తినలేదో స్పష్టంగా తెలుసుకునేవారు. అంత అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన అంత ప్రేమ ఆవిడికి అన్నం పెట్టాలన్న కోరిక. ఆ అన్నంలోనే అంటే ఆకలిలోనే భగవంతుణ్ణి చూడగలిగిన వ్యక్తి అనమాట ఆవిడ. చాలా అద్భుతమైన కథ ఉంది జయ. మొదట స్కూల్ బుక్ లో నేను తెలుసుకున్నది చాలా కొంచెం. తర్వాత డొక్కా ఫణిగారని సీతమ్మ గారి మునిమనవడి కొడుకు ఆయన బహుశా, వారు రాసిన ఒక వ్యాసం నాకు ఫ్రెండ్స్ ఒకరు పంపించారు. అది చదివాక మన ఇట్లా ఒకసారి ఈ మాధ్యమంలో చెప్తే బాగుండని అనిపించింది. ఆవిడ ఎంత గొప్పవారంటే అసలు సామాన్యమైన ప్రవృత్తి సామాన్యమైన ఆలోచన విధానం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చి అన్నం తిన్నాడు వీళ్ళ ఇంట్లో అని చెప్తారు. ఒక రోజట అప్పటికి వీళ్ళు ఇప్పుడు ఏంది రోజు అన్నాలు ఎవరో ఒకళ్ళకి వండి వండి పెడుతుంటే ఆస్తులు కరిగిపోవు అన్నీ పోతూ ఉంటాయి కదా, అంతే కదా. అయితే ఏమైందట ఒక రోజు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి భోజనానికి వచ్చాట. వస్తే ఆకు వేసి అన్ని వడ్డిచ్చాట. వడ్డిస్తే ఆయన చెప్పాట, అమ్మ నా బ్రహ్మచారిని వివాహం కాలేదు, ఒక పెళ్లి సంబంధం కుదిరింది, వాళ్ళు పిల్లకు ఒక నగ చేయించి పెట్టమన్నారు, నా దగ్గర ఏమీ లేదు, నిద్ర నుండి ఒక్క రూపాయి లేదు, మీ మెడలో ఉన్న వస్తువు ఇస్తే నేను ఆ పిల్లకు పెట్టి పెళ్లి చేసుకుంటా, మీరు అది ఇస్తేనే ఇప్పుడు అన్నం తింటా మీరు వడ్డిచ్చిందని చెప్పాట. చెప్పేసరికి ఆవిడకి ఏం చేయాలో తెలియలే. భర్త గారు ఆవిడ పక్కకు పిలిచి, మనం నీకు మతిపోయిందా, అతను అడిగితే ఇస్తానంటావా, అన్నం పెట్టాలన్నది మన వ్రతం, కంటలు కాసుల పేర్లు మనం ఎక్కడి నుంచి ఇస్తాం, మనం ఇవ్వలేం, కాబట్టి అన్నం తిన్నాయినా నా వల్ల కాదని చెప్పమంటే ఆవిడ పాదాలు పట్టుకున్నారట భర్తవి. ఇప్పుడు అతను లేచి వెళ్ళిపోతాడు, అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. నా మన ఇంట్లో నుంచి ఒకడు అన్నం తినకుండా ఒక వ్యక్తి వెళ్ళిపోవటం ఏమిటి, పైగా ఈ కంటి ఉండి నన్ను ఏముద్రిస్తుంది మెళ్ళో ఉన్న వస్తువు, ఒక బ్రాహ్మడి జీవితం నిలబడుతుంది, అతను పెళ్లి చేసుకుంటానంటున్నాడు పోనీయండి అని చెప్పి అతను అడిగిన మెళ్ళో ఉన్న వస్తువు తీసి ఆయన చేతిలో పెట్టి అవపోసని పోసి భోజనం పెట్టాను. ఆయన లేచి వెళ్ళిపోయిన తర్వాత అతను కూర్చున్న పీట కిందే ఆ వస్తువు ఉంది, ఆయన తీసుకెళ్ళాలి అతను, వస్తువు కిందే ఉంది. సరే వీళ్ళు తీసి పెట్టుకున్నారు. దాని తర్వాత కొద్ది రోజులకే పొలం దున్నుతుంటే, వాళ్ళు ఏటా దున్నుతున్న పొలమే, దున్నుతుంటే కణేలమని శబ్దం వినపడిందట. వినపడితే ఈయన ఏం చేశారట, దాన్ని ఒక నమ్మకస్తుడైన చోడ పాలేరుని పిలిచి తవ్వించారు. తవ్విస్తే ఒక మధ్యలో దొరికిందట. మధ్యలో అంటే మృదంగం లాంటిది, రెండు వైపులా వాయించే సాధనం ఉంటుంది చూడండి, అది దొరికింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి పగలు కొడితే అందులో బంగారు మొహరీలు దొరికాయట. బంగారు మొహరీలు అంటే కాయిన్స్, అంటే ముందు రోజు ముందు కాలంలో వచ్చిన ఆయన సాక్షాత్ విష్ణువే, అతనే ఈ సహాయం చేశాడు. ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు తగ్గిపోయి వీళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు భోజనం పెట్టే భోజన పథకానికి అంటే ఈ ఆహార అన్నదానం చేసే విధానానికి ఏ రకమైన ఆటంకము రాకుండా మహావిష్ణువే ఈ రకంగా సహాయం చేశాడని చెప్పుకునేవారట. అయితే ఈ వీళ్ళకి దగ్గర గ్రామాల్లో ఒక కలెక్టర్ ఎవరో ఆయనకి మన బహుశా మరి బ్రిటిష్ కలెక్టర్ అని అనుకోవాలో లేకపోతే ఆ జిల్లా కలెక్టర్కి సంతానం లేదట. ఆయన ఈ సీతమ్మ గారి సంగతి విని ఈవిడ దగ్గరికి వచ్చి దండం పెట్టి అన్నప్రసాదం ఆవిడ పెట్టిన భోజనం చేశారట. కొంతకాలానికి ఆయన కొడుకు పుట్టాడు. అయితే ఆయన పిల్లవాడిని భార్యని తీసుకొచ్చి చూపించారు. తర్వాత ఆ కలెక్టర్ పిఠాపురం జమీందారు గారికి చెప్పారు ఈ సంగతి, ఇట్లా ఒక మహామనిషి ఆవిడ చాలా అద్భుతమైన వ్యక్తి, ఇట్లా అన్నదానం చేస్తారు నిరతాన్నదాన శైలి, ఆవిడ దగ్గర అసలు వేళలు లేవు, సత్రాల్లో ఉన్నట్టుగా ఎప్పుడు వెళ్ళినా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏ టైంలో వెళ్ళినా కూడా పసిపిల్లలకి పాలు దొరుకుతాయి, పెద్దవాళ్ళకి మజ్జిగ దొరుకుతుంది, అన్నాలకి అన్నం దొరుకుతుంది, సద్దిన్నం దొరుకుతుంది వాళ్ళ ఇంట్లో, పలహారం చేసేవాడు సాయంకాలం నేను ఏకాదశి నేను అన్నం తిన్ను పలహారం దొరుకుతుంది, అట్లాంటి మనిషి ఈవిడ అని చెప్పేసరికల్లా పిఠాపురం రాజావారు, ఇదేమిటి మేము బోళ్ళని డబ్బిచ్చి బోళ్ళు సత్రాలు ఏర్పరిస్తే మాకు రాని పేరు ఒక సామాన్య స్త్రీకి రావటం ఏమిటి, ఏమిటో ఈ సంగతి కనుక్కోవాలని ఆయన దివాను ఇద్దరు ఆవిడ్ని చూడడానికి వచ్చారట. మారువేషాలు పిఠాపురం రాజా 18వ శతాబ్దం సంగతి కదా, అప్పటికి రాజాలు మహారాజాలు ఉన్నారు కదా, ఆయన దివాన్ గారు ఇద్దరు వచ్చారు, అరుగు మీద కూర్చున్నారు. ఈ వేళలు వేళాపాళ లేదు, సద్దనాలు పెడుతున్నారు, వేడన్నాలు పెడుతున్నారు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురికి జ్వరాలు, ప్రయాణాల్లో జ్వరాలు తగిలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పచ్చమైన భోజనం పెడుతున్నారు, పసిపిల్లలకు ఆవు పాలు దొరుకుతున్నాయి, ఇవన్నీ చూసి సరే ఇదేదో బాగానే ఉందనుకుని అరుగు మీద పడుకున్నారు.
ఈవిడ సాయంకాలం చీకటి పడేసరికి లాంతరు పుచ్చుకొస్తారు కదా, లాంతరు పుచ్చుకొని ఒక్కొక్కడిని చూసి, నాయన ఏమిటినాయన మీరు భోజనం చేసినట్టు లేదు, ఇలాగే పడుకుని ఉన్నారండి అని మొహమాట పడుతున్నాడని, మొహమాట పడదు నాయన, ఒక ముద్ద తిని పడుకుదు కానీ కడుపు ఖాళీగా ఉంటే నిద్ర ఎట్లా పడుతుంది అని ఆయన లేపారు. ఈ దివాన్ అన్నట్టు ఈవిడ ఇంకా పరీక్షించడానికి, అమ్మా నాకు జ్వరం తగిలిందమ్మా, నేను అన్నం తినలేనంటే పోన్లే నాయన, నీకు పచ్చంగా వండి పెడతానులే, పచ్చపాహారమే తిందు కాని మామూలు భోజనం చేయకపోతే పోని అని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. రాజావారికి వడ్డిచ్చారు. అక్కడి నుంచి ఈయనకేమో చింతకాయ పచ్చడి నిమ్మకాయ ఊరగాయ వేడన్నంలో వడ్డించి ఆయన 6-4 ముద్దలు తినే లోపల బీరకాయని నేతిలో వేయించి, చిన్నగా మనం పచ్చిమ ఆహారం ఎంతసేపు బీరకాయ పొట్లకాయ పెడతాం కదా ఆ కూర కూడా పుచ్చుకొచ్చారు. రాజావారికి పెరుగు వడ్డించి దివాన్ గారికి పాలు వడ్డించారు, ఎందుకంటే పెరుగు పోస్తే ఇంకా జ్వరం పెరుగుతుంది కాబట్టి. చాలా ఆశ్చర్యపోయిన రాజా పోయారు, మాట్లాడకుండా పడుకోబోయారు. ఆవిడ అందుకే, అయ్యా జ్వరం తగిలిన మనిషి నువ్వు బయట పడుకుంటే రేపు పొద్దుకి శైత్యగాలికి ఎక్కువ చేస్తేమో గోదావరి గాలి చలేస్తుంది, సావిట్టు పక్క ఇస్తాను నాయన, లోపలే పడుకోండి అన్నారు. లోపలే పడుకున్నారు. తెల్లవారు వీళ్ళిద్దరు గోదావరి స్నానానికి వెళ్ళారు ఈవిడ గురించి మాట్లాడుకుంటూ. వీళ్ళు వచ్చేసరికి తెల్లారంటే మరి అప్పటి రోజుల్లో ఏముంది, పెందరాళ్ళి పోయినాలు నిద్రలు కదా. వీళ్ళు తిరిగి వచ్చేసరికి ఆవిడ అప్పుడే మడిగట్టుకున్నారు. చద్దనాల వాళ్ళు వద్దునే చద్దనం తినే వాళ్ళకి తరవాణి కుండలు సెపరేట్ గా ఒక గదిలో పెట్టి ఉంచేవారట వాళ్ళ ఇంట్లో. పొద్దున్నే అన్నం తినే వాళ్ళకి తర్వాణి అన్నము కూడా వడ్డించేవారు. ఇప్పుడు వేళ తప్పినప్పుడు రాత్రి 11 గంటల వేళ ఎవరైనా చేరారనుకో, అక్కడికి చేరిన వాళ్ళకి భోజనం కావద్దు, వెంటనే అప్పటికప్పుడు ఎట్లా వండుతారు, పాత రోజుల్లో పొయ్యి వెలిగించాలి, గాడిపోయిలు, పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు, అవి తొందరగా దిగవు కదా. ఈ తర్వాణి అన్నము కాస్త ఆవకాయ వడ్డించి వాళ్ళవి తిన్నాక తర్వాత ఒక గంట గంటన్నరకి అన్నం వడ్డించి పెట్టేవారు. ఇది చూసి ఈ రాజావారు చాలా ఆశ్చర్యపోయి, అమ్మా నేను ఇట్లా ఫలానా ఇలా చూడ్డానికి వచ్చంటే ఆవిడ తెల్లబోయి, నాయన మీకేమి సదుపాయం చేయలేకపోయాను, బాగా సరి జరిపలేకపోయాను నాయన అంటే, ఇంతకంటే అఖండంగా ఎక్కడా జరగదమ్మా, మీరు చేసినంత అద్భుతమైన సేవ ఎవ్వరూ చెయ్యరు, ఇంత త్యాగ నిరతి ఎవరికీ ఉండదు, ఏం ఓపిక ఏం సహనశీలువమ్మా అని పాదాలు పట్టుకున్నారు రాజావారు. అక్కడి నుంచి ఆయన ఈవిడికి ఒక గ్రామం ఇనాముగా ఇవ్వడానికి చెప్తే, నేను తీసుకోను నాయన, నువ్వు నాకు డబ్బిచ్చి నేను అన్నదానం చేస్తే అది డబ్బు తీసుకున్నట్టు అవుతుంది, వ్యాపారం చేసినట్టు అవుతుంది, నేను అది చెయ్యను అని స్పష్టంగా చెప్పి అవి ఆయనాం తీసుకోలేదు. అప్పట్లో ఇలాంటివి ఒక 10-15 కథలు ఉన్నాయి జయ, ఇంకొకటి 2 బ్రీఫ్గా చెప్పుకుందాం. అంటే ఇప్పుడు దీని మీద సెర్చ్ చేస్తారనుకోండి ప్రజలకు తెలుస్తాయి కదా. అవును. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరుతో ఒక అఫిడెక్ట్ కట్టారు అక్కడ, కడితే ఇప్పుడు వారి విగ్రహం కూడా అక్కడ పెట్టారని, సంతానం ఉన్నారు ముని మనవాళ్ళు. నేను చెప్తున్నాను కదా డొక్కా పండిగారు రాసిన వ్యాసమైన ఇదని. అయితే మంచిగా 60వ శతాబ్దం ఒక 60 ఇయర్స్ బ్యాక్ వీరి మీద ఒక పుస్తకం కూడా వెలువడింది. నాకు కవి గారి పేరు జ్ఞాపకం లేదు కానీ చాలా బాగున్నాయి కథలు. చాలా అంటే ఒక వ్యక్తి తనకి ఏమీ ఆశించకుండా, ఎవరు ఏ మాన్యాలు ఎవరు ఏ ప్రతిఫలంగా ఏమిచ్చినా పుచ్చుకోకుండా, పైగా ఆవిడ ఏం చేసేవారితో తెలుసా, ఊళ్ళో ఇప్పుడు మామూలు అన్నదానం వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం కాకుండా ఊళ్ళో ఎవరింటికైనా కాస్త పేదవాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి కావలసిన కూరలు సంబారాలు తమ ఇంటి నుంచే పంపించేవారు. పేదవాళ్ళ ఇళ్లలో పెళ్ళైతే మన వాకిట్లోనే చేసుకోండి అయినా ఏముందని పందిళ్ళు వేయించి వాకిళ్లలో పెళ్లి చేయించి తమ వాకిట్లో పెళ్లి చేయించి తమ ఇంట్లో నుంచే పెళ్లి భోజనం వడ్డించేవారు. లేదనకుండా సహాయం చేసేవారు. అప్పుడు నీళ్లు ఒక సమస్య ఏదో వచ్చి నీటర్, ఇప్పుడు గోదావరి బొడ్డులో కూడా అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఉండవు. ఆ ఊళ్ళో ఆవిడ ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక నుయ్యి తవ్వి ఇచ్చారు. ఇప్పటికీ ఉంది ఆ నుయ్యి. ఇప్పుడు ఇంకొక అత్యద్భుతమైన సంగతి చెప్పాలి వీరి గురించి. మన అప్పటికి బ్రిటిష్ ప్రభుత్వం ఉంది కదా, 7వ ఎడ్వర్డ్ రాజావారు పాలిస్తున్నాడు, అతను ఉన్నాడు, బ్రిటిష్ ప్రభువు ఇండియాను పాలిస్తున్నాడు. ఆయన ప్రతి సంవత్సరము జనవరి 1న పట్టాభిషేకం అనే ఒక ప్రోగ్రామ్ చేసుకునేవారు. వీరి ప్రతిభా పాఠవాలి అమ్మగారి గురించి బాగా తెలుసుకుని ఆయన ఈవిని తీసుకురమ్మని కొంతమందిని పంపించారు. రాజప్రతినిధులు కొంతమంది వస్తే ఈవిడని రానన్నారు. రాలేనంటే అయితే అక్కడి నుంచి ఒక మ్యాజిస్ట్రేట్ కి ఈవిడ చిత్రపటమైనా చేయించి తీసుకురమ్మన్నారు. ఈ చిత్రపటం మీద చాగంటి వారు కూడా చెప్పారు ఈ విషయం. అయితే ఈ చిత్రపటానికి ఆవిడ ముందు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ మ్యాజిస్ట్రేట్ కాళ్ళ వెళ్ళబడి, అమ్మా నా ఉద్యోగం పోతుందమ్మా, ఆయన ఇట్లా పైనుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం పనిచేయాలని బాగా బతిమలాడి ఒక ఫోటో ఛాయాచిత్రం, అప్పట్లో కెమెరాలు అవి తద్వారా పెద్ద పెద్ద కెమెరాలు అవి ఉండేవి, ఒక ఫోటో తీసి పంపిస్తే ఆయన పట్టాభిషేకం టైంలో ప్రముఖులందరికీ వేసిన వరుస కుర్చీలలో ఒక కుర్చీని సీతమ్మ గారి పేరిట కేటాయించి ఆవిడ చిత్రపటాన్ని అందులో పెట్టి ఆవిడ ఆ ఫోటో చూస్తుండగానే అభిషేకం చేసుకున్నారు. ఇది 1903లో జరిగింది అనుకుంటా, 1903లో
3 జనవరిలో 2 డిసెంబర్లో ఆవిడకి ఆహ్వానం వచ్చింది. 3 జనవరిలో ఇది జరిగింది. ఆ 1903 మార్చిలో ఆవిడకు ఒక సన్మాన పత్రం లాంటిది పంపించారు. ఈ సీతమ్మ గారి తాలూకు ఎనలేని త్యాగనిరతిని ఆవిడ అన్నదానాన్ని మెచ్చుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన ఒక సన్మాన పత్రాన్ని పత్రం పంపించారు. పంపిస్తే తెచ్చిన మ్యాజిస్ట్రేట్ ఒక తహసీల్దార్ ఒక ఆయన పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఎందుకునైనా ఈ గొప్పతనాలన్నీ నాకు ఆపాదిస్తారు వద్దంటే, కాదమ్మా ఇది ప్రభుత్వపు ఇది ఆర్డర్, మీరు తప్పకుండా తీసుకోవాలి, స్వీకరించవలసిందేనని బాగా బతిమలాడితే, బతిమలాడి ఆవిడకి ఇచ్చి ఇది నాకు ముట్టినట్టు ఆవిడతో సంతకం పెట్టించుకుని తీసుకెళ్లారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వాడు మనకి తెలియదు జయ. రోజులు గడిచిపోతుంటే క్రమంగా ఏమైందంటే మనం ప్రముఖ వ్యక్తుల్ని పూజించడంలోకి పడిపోయాం. మనం నిజంగా దానాలు చేసిన వాళ్ళు అసలు ఏమాత్రం సొంతానికి దాన్ని ఉపయోగించుకోకుండా చేసిన దాన నిస్వార్థంగా చేసిన వాళ్ళు ఎంతమందో మహానుభావులు ఉన్నారు. వాళ్లలో ప్రాతస్మరణీయులు పొద్దునే లేచి తలుచుకోవాల్సిన వాళ్లలో డొక్క సీతమ్మ గారు ఒకరు. ఈవిడ గురించి ఇంకొక కథ చెప్తారు. ఈవిడ ఎప్పుడో అసలు ప్రయాణాలు చేసేవారు కాదట. అంతర్వేది నరసింహస్వామి వారి ఎలవెలుపు, వారి ఆ స్వామిని చూడాలని ఎలవెలుపు, ఆవిడ ప్రీతి స్వామి మీద చూడాలని బయలుదేరారు. బయలుదేరితే సరే, బయలుదేరిన తర్వాత మేనాలో వెళ్ళారు. నడిచే దారులు అవి కాదు కదా, కొంచెం దూరాలు. మేనా మాట్లాడుకున్నారు, బహుశా వాళ్ళ సొంత వాళ్ళే అయి ఉంటారు. ఈ మేనాలో వెళ్తుంటే గోదావరి ఒడ్డున మేనాలో ఆవిడ కాస్త దిగి కూర్చున్నారు. ఈ బోయిలు రెస్ట్ తీసుకుంటారు. ఒక అరగంట నడిచిన తర్వాత రెస్ట్ తీసుకోవద్దు మనిషిని మోసిన వాళ్ళు. అయితే ఈ పడవలు కొన్ని పడవల ఆగిన చోట ఆగారనమాట. ఓ పడవలోంచి ఒక పెళ్లివారి గుంపు వస్తుందంటే పిల్లలందరూ ఏడుస్తున్నారు ఆకళ్ళకి. అయితే ఈ పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఆగండి నాయన కాసేపు, ఒక అరగంట ఆగితే లంకలు గన్నవరం చేరిపోతాం, సీతమ్మ గారింటికి వెళ్ళి హాయిగా కడుపు నుండి అన్నాలు తిని విశ్రాంతి తీసుకుని సాయంకాలం బయలుదేరదామని చెప్తున్నారు. ఆ మాట వినగానే ఈవిడ ఈ అంతర్వేది ప్రయాణం మానేశారు. ఈ బోయిని లేపి, నాయన తొందరగా ఇళ్ళకి ఇంటికి తీసుకెళ్లిపోండి రా నన్ను అని చెప్పి అడ్డదారిని ఇంటికి వచ్చేసి, ఈ పెళ్లి వాళ్ళు వచ్చే లోపల 2 బుట్టల బెల్లం పైనుంచి, అప్పట్లో బెల్లాన్ని బుట్టల్లో నిల్వ చేసి ఉంచుకునేవాళ్ళు. ఎక్కువ ఎక్కువ బెల్లాలు పెట్టిన, సంవత్సరానికి ఒకసారి సరుకులు కొనుక్కోవటం ఆ పద్ధతులు ఉండేవి కదా, బెల్లం బుట్టలు దించి పానకం చేయించి అక్కడి నుంచి మామిడి పళ్ళు 4-5 బుట్టల మామిడి పళ్ళని ముక్కలు కోయించి పెట్టారు. ఈ వచ్చిన వాళ్ళు పెళ్లి వాళ్ళు అలసిపోయి వచ్చారు. ఇప్పుడు అరగంటలో వంట ఎలా అయిపోతుంది? అవ్వదు కదా. ఈ మామిడి పానకం, ఈ చెరుకు పానకం ఉంది కదా వీళ్ళ దగ్గర, బెల్లం పానకం కలిపారు. బెల్లం పానకం మామిడి పళ్ళు పెట్టి వాళ్ళందరూ కొద్దిగా చల్లబడే లోపల వంట చేయించి పెట్టారు. ఈవిడ పాప అనారోగ్యం పాలవుతూ ఉండేవారు తరచుగా. అయితే భర్త గారు, ఇంతంత చేయలేకపోతున్నావు నువ్వు అని కొద్దిగా, మా ఇలా పెట్టుకోవద్దు, వేళలు పెట్టుకుందాము అని చెప్తే ఆవిడ ఒప్పుకోలేదట. అన్నదానం ఆగడానికి వీల్లేదు, అనారోగ్యం ఏముంది, వస్తుంది పోతుంది అనేవారు. అయితే ఆయన ఏం చేశారట, కొంతమంది వంట బ్రాహ్మణులు ఈవిడికి సహాయంగా పెట్టారట. పెడితే వంట వాళ్ళు ఈవిడ పర్యవేక్షణలో వాళ్ళు వంట చేసిన వడ్డను మాత్రం ఆవిడే చేసేవారు. ఎందుకంటే ఆ సాయంకాలం ఆ మనుషులను గుర్తుపట్టడం కోసం, వీళ్ళు తిన్నారు వీళ్ళు తినలేదు అనేది ఆవిడకి తెలియటం కోసం వడ్డను మాత్రం ఎవరిని చేయనిచ్చేవారు కాదుట, అందరికీ ఆవిడే వడ్డిచ్చేవారు అనమాట. ఇంత విశేషమైన సేవ కదా. అయితే చివరి రోజుల్లో వారికి 1909 మరణించినట్టున్నారు. చేతి మీద క్యాన్సర్ లాంటిది ఒక గడ్డ వచ్చిందట. వస్తే ఆయన వారికి 4 సంతానం ఉన్నారు, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెద్ద అబ్బాయి ఆయన అన్నట, అమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాము, డాక్టర్ని చూద్దామంటే, వద్దు ఇది ప్రారంభ కర్మ, మన ప్రారంభాన్ని మనం అనుభవించాలి, వైద్యం చేసి దీన్ని మూసేస్తే ఇంకొక చోట వస్తుంది, ఈ నొప్పి భరించమని భగవంతుడు రాశాడు అంతేనని చాలా గట్టిగా వైద్యం చేసుకోవడానికి నిరాకరించారట. వీరి భర్త గారు జోగన్న గారు పరంపదించినప్పుడు కూడా పెద్ద కొడుకుని దగ్గరికి పిలిచి, మీ అమ్మ మాటకి ఎదురాడద్దు, ఆవిడ అన్నదాన వ్రతానికి అడ్డం రావద్దని కొడుకు గట్టిగా చెప్పారట. ఈ సీతమ్మ గారు కూడా ఆవిడ ఎంత గొప్పదంటే, ఇలా మరణాసన్నమైనప్పుడు నాయన అన్నదానం మాత్రం మానద్దు, దానికి ప్రతిగా ఏమీ తీసుకోవద్దు, నేను ఎలాగూ వెళ్ళిపోతాను, అన్నదానం చేస్తానని చేతిలో చేసి మాట ఇవ్వు నాకని అడిగారు. చేతిలో చెయ్యి వేయించుకుని కొడుకుతో, తర్వాత కాలంలో వారి కొడుకులు వాళ్ళు అందరూ ఆస్తులు పోయినా అయినా సరే ఆ వ్రతాన్ని మాత్రం మానలేదట. కొడుకులు మనవలు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా డొకా సీతమ్మ గారి పేరుతో ఒక అన్నదాన సత్రం ఉంది ఆ ఊళ్ళో అని చెప్తారు. ఇప్పుడు ఉన్న అంటే 6 తరాలు గడిచిపోయినాయి కదా, వీళ్ళు బయట కొంతమంది ఫారిన్ లో ఉన్నట్టున్నారు, అయినా కూడా ఇక్కడ ఏదో ఎంతో కొంత నడిచే ఏర్పాటు చేసి ఉంటారు. ఈ డొకా సీతమ్మ గారు పొద్దున్నే తలుచుకోవాల్సిన అత్యద్భుతమైన వ్యక్తుల్లో వారు కూడా ఒకరు. ఏదో ఒక ప్రేరణతోటే చెప్పాం, ఇంకా విశేషాలు ఉన్నాయి చాలా, సమయం సరిపోదు, ఇంకా విశేషాలు ఉన్నాయి. ఈ వీరి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు మనం ఇంటర్నెట్ లో బ్రౌజ్ చేస్తే ఇంకా నేను చెప్పని విశేషాలు ఎన్నో తెలుసుకోవచ్చు. చాలా అత్యద్భుతమైన వ్యక్తుల్లో అత్యద్భుతమైన వ్యక్తి శ్రీ సీతమ్మ గారు.
ఇది చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో ఉండేది, కానీ ఇప్పుడు మా పిల్లలు కూడా స్కూలింగ్ నుంచే వచ్చారు కదా, ఇప్పుడు మాత్రం నేను ఇది చూడలేదు. ఈ మధ్య కాలంలో నాకే తెలియదు, నేను చదివినప్పుడు మా స్కూల్ పుస్తకంలో ఉండేది. ఎప్పటి సంగతి? 70s లో సంగతి కదా, అప్పుడు ఉన్నది ఖచ్చితంగా. నేను అప్పుడు చదువుకున్నాను, నాకు తెలుసు ఆవిడ మండపేటలో పుట్టారని తెలుసు. ఈ సీతమ్మ గారి నిర్తాన దాన శైలి, ఈ అంటే ఈ లంకల్లో ఉన్న అతనికి భోజనం పెట్టారు అనే సంగతి మేము చదువుకున్న కథలో ఉంది. ఇప్పుడు లేదు కదా, కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ పుస్తకాలు మార్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా 18వ శతాబ్దం 17వ శతాబ్దంలో ఉన్న గొప్ప వ్యక్తుల చరిత్రలను కనుక పునరుద్ధరిస్తే, ఇప్పుడు మన రాష్ట్రానికి చెందింది కాదంటే ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని గురించి ఆ రాష్ట్రంలో కనీసం పాఠ్యపుస్తకాల్లో పెట్టుకోవాలి కదా. అట్లా ఏదైనా ప్రయత్నం చేసి కనుక వీరిని మళ్ళీ ఇంకొకసారి పాఠ్యపుస్తకాల్లోకి వస్తే, పెద్ద క్లాసులోనో చిన్న క్లాసులోనో ఉన్నంత వాళ్ళకి దొరికినంత సమాచారం కనుక పెడితే, మళ్ళా ఒకసారి